నిత్యార్చన ఎన్నో మంచి మంచి ఆలోచనలతో అలవాట్లతో ఒక మంచి జీవితం తయారవుతుంది. ఏ ఒక్క మంచి గాడిలోనూ ఒదిగి నడవలేని బ్రతుకు తెగిన గాలిపటమవుతుందంటే అతిశయోక్తి కాదేమో. ఒకనాడు మొదటి మాటకు భారతదేశం ఒక నమూనా, రెండవ పలుకుకు పాశ్చాత్య దేశాలు కార్ఖానా. నేటికి రెండవ జాతిలో మార్పు ఏదీ లేదు. మొదటి జాతి చాలా పెద్దగా మారిపోయింది, చావుదెబ్బ తిని చతికిలబడింది. కారణాలను అన్వేషించే వృథా ప్రయాసకు ఇది సమయం కాదు. సరిచేసే ప్రయత్నం ఒక్కటే సరియైనది. దీపం వెలిగించే కార్యమే సిరులొలికిస్తుంది. పువ్వు పుట్టగానే పరిమళం, ఉదయ భానునితో ప్రకాశం. పునాదిపై ఆధారపడి భవనం శోభిస్తుంది, ఉషాకాలంపై ఆధారపడి బ్రతుకు భాసిస్తుంది. మన సంస్కృతిలో పూర్వం ప్రతి ఉషోదయం ఒక కళ్యాణ సందడి, ప్రతి పరిసరం పచ్చతోరణాల అంగడి. అరుణోదయానికి ముందు నిద్రలేవటం, సర్ సర్ మంటూ ఇళ్ళు చిమ్ముతున్న చప్పుళ్ళు, తాటాకు చప్పుళ్లలా కళ్ళాపి శబ్దాలు, బావి గిలకల గలగలలు, రంగవల్లులు తీర్చే పడచులు, అంబా అంటూ గోత్సములు, అచ్యుత అంటూ హరిదాసులు, తులసిమాతకు ప్రదక్షిణ చేసే సుమంగళులు, నదీ స్నాన మాచరించి దర్బలు చేతబట్టుకుని ఇంటికి వస్తున్న యజమానులు, ఇలా నెమరు వేసుకుంటూ ఉంటే చిన్ననాడు మనము చూచినవే అయినా అవి నిజమేనా అని ఆలోచన కలగకపోదు. నేడు కాలమార్పుల్ని అంగీకరించకపోవడం ఒక దౌర్బల్యం, అలాగని కాంతుల్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టం. మంచి అలవాట్లతో ఆచారాలతో ఆలోచనలతో ఉదయాలను ఆనందంగా గడపలేని మానవుల ఆసక్తే ఈరోజు సమాజంలో సాగుతున్న దమనకాండకు ఊపునిచ్చింది, ఊతనిచ్చింది, ఊపిరిపోసింది, చెడిపోయింది అని గొంతు చించుకునేవారే అందరు, ఆలోచించగలిగే వారెందరు, చెడిన కార్యంలో తమ వంతు ఉందో లేదో పరిశీలించేవారెందరు, చెడగొట్టింది ఎవరని ఆలోచించగలిగే వారెందరు, పని కట్టుకొని పరీక్షించి సరిదిద్దు కొనేవారెందరు. ఈ జనాభా లెక్కలు నాకెందుకు పద్మనాభ, ఋషుల పాదాలు పడిన నేలపై పారాడిన పుణ్యం నాది, సత్సంప్రదాయాలతో పెద్దల అడుగులలో పెరిగిన భాగ్యం నాది. దుర్భర బాధల వలయాలను ఛేదించుకుంటూ అభిమన్యుని పోరాట పటిమతో బోధలు పంచిన జీవితం నాది. ఎందరో సంస్కారుల హృదయాలలో నిర్మల భక్తిని వేదాంత స్ఫూర్తిని నింపిన బ్రతుకు నాది. మరెందరో గాడి తప్పిన వారిని నాడి తెలిసి నడిపించిన ప్రచార ప్రభంజనం నాది. అదే బాటలో ఓనాటి వైభవాన్ని పునః ఆవిష్కరించే పవిత్ర కార్యంలో ఇదొక మేలుకొలుపు, మేలైన మంచి మలుపు, ప్రతి ఉషోదయాన్ని మంగళప్రదంగా ఉంచేందుకు పిలుపు. ఎదురయ్యే దోషాలపై ఇది సునాయాసంగా సాధించే గెలుపు అని భావించి సేకరించి రచించి స్వరపరచి గొంతు తెరిచి చేసిన కృషినంతా ఏడు ఆడియో క్యాసెట్లలో దాచి అందరిలోని మీకు ఆర్ద్రతతో ఆనందంతో అర్పించుకుంటున్నాను, సద్భక్తితో సమర్పించుకుంటున్నాను. భగవంతా నీదే అంతా, శోకాల జీవులకు నీవు చల్లని నీడ, శాపాల బ్రతుకులకు నీవు వెన్నెలవాడ, కారు మబ్బులలోన కాంతిరేఖవు దేవా, శ్వాసల ఉయ్యాలలో ఊగే వాసుదేవా. ముందున్న మృత్యువును చూడలేని మేము లోనున్న నిన్ను చూచేదెలాగు. లోన నీవున్నావు, ప్రతిమలోన నీవున్నావు, ప్రతి ఇంటిలో నీవు పలకాలని, నీ పలుకుతో కళ్ళు విప్పాలని అర్పించి తిని మనసు మాటలలో మడచి ఏడుకును బాపుటకు ఏడు సోపానాలు. నా గుండె గుసగుసలు నీకు నా మేడలు, నా గొంతు పలుకులు నీకు నైవేద్యాలు, నా రాతలు నీ అడుగులకు పువ్వులు, నా శ్వాసలే నీకు నీరాజనాలు. విశ్వమంతా ఆమనిగా వెలిగిపోను, ప్రతి మనిషి ఓ మునిగా తెలిసిరాని. ఆ దివ్యక్షణము ఆ పుణ్యకాలము చూచే రోజు రాని, నీ చరణాలలో మమ్ము దాగిపోని, నిత్యమంగళమై జగతి సాగిపోని. ఓం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వామి సుందర చైతన్యానంద. శ్రీరామచంద్ర చరణాంబుజమత్త భృంగ శ్రీరామచంద్ర జపశీల భవాభిపోత శ్రీజానకీ హృదయ తాప నివారమూర్తి శ్రీ వీరధీర హనుమన్
తవ సుప్రభాతం. శ్రీరామచంద్రుని చరణ కమలముల యందు పరవశించు తుమ్మెద రామనామ జపమూర్తి భవసాగరమును దాటించు నౌక, సీతమ్మ హృదయ తాపమును నివారించు వీరుడు ధీరుడు అయిన హనుమంతునికి సుప్రభాతం. భక్తార్తి భంజన దయాకర యోగి వంద్య, శ్రీకేసరీ ప్రియ తనూజ సువర్ణ దేహ, శ్రీభాస్కరాత్మజ మనోంబుజ చెంచరీక, శ్రీవీరధీర హనుమన్ తవ సుప్రభాతం. భక్తుల దుఃఖమును నివారించువాడు దయామయుడు, యోగులచే పూజింపబడువాడు కేసరీనందనుడు, బంగారు దేహకాంతి కలవాడు శ్రీరాముని హృదయ కమలమున సదా చరించు తుమ్మెద వీరుడు ధీరుడైన హనుమంతునకు సుప్రభాతం. వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. సముద్రాన్ని గోష్పద జలము వలె అవలీలగా దాటినవాడు, రాక్షసులను దోమల వలె మట్టుబెట్టినవాడు, రామాయణమనే గొప్ప హారము నడుమ రత్నము వంటి వాడు అయిన వాయునందనుడైన హనుమంతునికి ప్రణామం. ఆంజనేయమతి పాటలానన్నో కాంచనాద్రి కమనీయ విగ్రహం, పారిజాత తరుముల వాసినౌ భావయామి పవమానందనౌ. ఎర్రని ముఖపద్మముతో శోభించువాడు, బంగారు కొండవలే దివ్యమైన స్వరూపము కలవాడు, పారిజాత వృక్షము క్రింద వసించువాడు. వాయుపుత్రుడైన హనుమంతుని ధ్యానించుచున్నాను. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. అసమాన శక్తి సంపన్నుడు, సువర్ణగిరి వలె ప్రకాశవంతమైన శరీరము కలవాడు,
రాక్షసులని అరణ్యానికి దావాగ్ని వంటివాడు, జ్ఞానులలో అగ్రగణ్యుడు, సమస్త సుగుణములకు నిధి అయిన వాడు, వానరులలో శ్రేష్ఠుడు, శ్రీరామచంద్రుని ప్రియభక్తుడైన హనుమంతునికి వందనం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. అంజనాదేవి కుమారుడు, గొప్ప వీరుడు, సీతమ్మ దుఃఖమును పోగొట్టినవాడు, కపీశ్వరుడు, అక్షకుమారుని వధించినవాడు, లంకా నగరానికి భీతిని కలిగించినవాడు, హనుమంతునకు వందనము. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామభజన జరుగుచుండునో అక్కడక్కడ శిరస్సుపై అంజలి నిడుకుని ఆనంద బాష్ప పూర్ణ నేత్రుడైన వాడు, రాక్షసులను అంతమొందించిన వాడు అయిన హనుమంతునికి ప్రణామం. ఉదయాదిత్య సంకాశం ఉదార భుజ విక్రమం కందర్ప కోటి లావణ్యం సర్వ విద్యా విశారదం. ఉదయభానుని వలె వెలుగొందువాడు, గొప్ప భుజ పరాక్రమము గలవాడు, కోటి మన్మధుల సౌందర్యముతో శోభించువాడు, సర్వ విద్యా విశారదుడు అయిన హనుమంతునికి ప్రణామం.
కై ఎదురు చూచితి నీ కొరకే దారులు కాచితి నీ కై ఎదురు చూచితి నీ కొరకే దారులు కాచితి మాకుల మాటున ఆకుల పంచన మాకుల మాటున ఆకుల పంచన నిన్ని నిన్ని వెతికితి మనమందుకో మారుతి మదిని కర్పణ చేసితి నా మదిని కర్పణ చేసితి పరచిన మబ్బుల పరుపులలో పరచిన మబ్బుల పరుపులలో నీ పాదముద్రకై వేచితి వందనమందుకో మారుతి మదిని కర్పణ చేసితి నా మదిని కర్పణ చేసితి వందనమందుకో మారుతి మదిని కర్పణ చేసితి నా మదిని కర్పణ చేసితి వందనమందుకో మారుతి మదిని కర్పణ చేసితి నామదిని కర్పణ చేసితి వందనమందుకో మారుతి. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్ర య ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం
ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయాత్. రాజుల్ని జయిస్తే రాజ్యాలు లభిస్తాయి, నిన్ను నీవు జయిస్తే సుఖశాంతులు ప్రాప్తిస్తాయి. ఈ సత్యాన్ని చాటి చెప్పడమే కాక చేసి చూపిన మంగళ మహనీయమూర్తి హనుమంతుడు. రామాయణములో రమణీయమూర్తి ఆంజనేయ స్వామి, కిష్కింధకాండములో ప్రథమంగా ఆయన దర్శనమవుతుంది. సంభ్రమ త్యజ్యతాం, భయాన్ని విడిచిపెట్టండి అనే అభయవాక్యంతో హనుమంతుడు గోచరిస్తాడు. కనుకని భయాలలో బాధలలో చిక్కుకుపోయిన వారందరూ హనుమంత నీదే భారమంత అని సమస్తాన్ని వాయుపుత్రుని పాదముల వద్ద సమర్పించి రక్షణ లభించిందని హాయిగా గాలిపించుకుంటారు. అశోకవనంలో సీతమ్మ కూడా ఆ పనే చేసింది. తన భారాన్ని మోయమని బాధను తొలగించమని ఆంజనేయ స్వామిని అర్థించింది. త్వమస్మిన్ కార్య నిర్యోగి ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. హనుమంత నీదే భారమంత, ఈ కార్యాన్ని నిర్వహించే బాధ్యత నీదే, నీవే ఆలోచించాలి, నీ ప్రయత్నములో నా దుఃఖాన్ని పోగొట్టు అన్నది సీతమ్మ. తదేతి అలాగే అన్నాడు హనుమంతుడు. అలాగే చేశాడు. సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టాడు. మనము ఆంజనేయుని ఆశ్రయిద్దాం, అవగాహనతో భక్తిలో చేరిద్దాం, ముక్తిధామాన్ని అలంకరిద్దాం. ఆంజనేయుని ఆరాధించడం అంటే ఆ దివ్యాత్మునిలోని అసమాన వైభవమును చక్కగా దర్శించి దానిని మన బ్రతుకులలో ప్రదర్శించడమని అర్థం. హనుమంతుడు రామభక్తుడు, రామకార్యములో అలుపెరుగనివాడు, అభిరుచులను ఆతిథ్యాలను మరచినవాడు, భయమెరుగనివాడు, సముద్రాన్ని దాటడానికి కూడా వెనకాడనివాడు. అంతటి వాడైనా అహంకారము తెలియనివాడు, వినయమును వదలనివాడు, నిర్వేదమును పొందనివాడు, ఇంద్రియ నిగ్రహముతో అకుంఠిత కార్యదీక్షతో జీవితమును సాగించి భక్త లోకానికి ఆదర్శమై భాషించాడు. హనుమంతుడు వానరుడు అయినా నరులకు సురులకు కూడా పూజనీయుడయ్యాడు. ఆ మహితాత్ముని బాటలో మనము చరించి తరించిదముగాక. మహాజనో ఏన గత సపంధ, మహాత్ములు పోయిన మార్గమే మార్గం. ఈ మహావాక్యాన్ని నిరంతరం మదిలో పదిలపరచుకొని హనుమంతుని పవిత్ర బాటలో సదా మనము పయనించదముగాక. పవనసుత హనుమానికి జై. మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోవేగము కలవాడు, వాయువేగముతో కూడినవాడు, జితేంద్రియుడు, వివేకవంతులలో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, వానర సేనలో ముఖ్యుడు, శ్రీరాముని దూత అయిన హనుమంతునికి శిరసా ప్రణామం. శ్రీమద్భూసుత శోకనాశనకరం శ్రీ ఆ
వందనీయం సదా. నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ అక్షఘ్నం గణశత్రు చాపదమనం శ్రీరుద్ర రూపం విభుం శత్రుఘ్నం తరుణార్క కాంతి వదనం శ్రీరామదూతం భజే. భూదేవి కుమార్తె అయిన సీతమ్మ శోకమును పోగొట్టినవాడు, అనేక అలంకారములతో శోభించువాడు, 15 కళ్ళు గలవాడు, దివ్య కాంతితో శోభించువాడు, రావణ కుమారుడైన అక్షుని వధించినవాడు, శత్రు సంహారి భయంకర రూపముతో శోభిల్లువాడు, ప్రభు శత్రువులను వధించువాడు, బాలభానుని వంటి వదన కాంతితో శోభించువాడు శ్రీరాముని దూతయ్య అయిన హనుమంతునికి నమస్కారం. అమల కమలవర్ణం ప్రజ్వల పావకాభం సరసి జనిభవక్త్రం సర్వదా సుప్రసన్నం పటుతర ఘనగాత్రం భానుకోటి ప్రకాశం రణజయకరవాలం రామదూతం నమామి. నిర్మలమైన కమలము వలె శోభించువాడు, ప్రజ్వలించు అగ్ని వంటి ప్రకాశము కలవాడు, పద్మము వలె సుందరమైన ముఖముతో శోభించువాడు, నిరంతరము ప్రసన్నముగా గోచరించువాడు, దృఢమైన దేహము కలవాడు, కోటి సూర్య ప్రకాశముతో భాసిల్లువాడు, సమర విజయ హేతువైన ఖడ్గము వంటివాడు శ్రీరాముని దూత అయిన హనుమంతునికి ప్రణామం. ధ్యాయే బాల దివాకర ద్యుతి నిభం దేవారి దర్పాపహం దేవేంద్ర ప్రముఖ ప్రశస్త విభవం దేదీప్యమానం రుచ సుగ్రీవాది సమస్త వానరయుతం సువ్యక్త తత్వ ప్రియం సంయుక్తాయుత లోచనం పవనజం పీతాంబరాలంకృతం. బాలభానుని వంటి ప్రకాశము కలవాడు, దానవుల మదమణిచినవాడు, దేవేంద్రుడు మొదలైన సుర ప్రముఖులచే ప్రశంసింపబడిన వైభవము కలవాడు, దీప్యమానముగు కాంతితో కూడినవాడు, సుగ్రీవుడు మొదలైన వానరయోధులతో కూడియుండువాడు, తత్వజ్ఞాన సంపన్నుడు, వాయుపుత్రుడు, పీతవస్త్రమును ధరించినవాడునగు హనుమంతునికి ప్రణామము. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణ వందే విశుద్ధ విజ్ఞానం
ಕವೀಶ್ವರ ಕಪೀಶ್ವರೋ. ಸೀತಾರಾಮುಲ ಕಲ್ಯಾಣ ಗುಣಸಮೂಹಮನಿ ಪುಣ್ಯಾರಣ್ಯಮುನ ವಿಹರಿಸುವಾರು ಪರಿಶುದ್ಧ ವಿಜ್ಞಾನ ಮೂರ್ತುಲು ನಗು ಕವೀಶ್ವರುಡೈನ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿಕಿ ಕಪೀಶ್ವರುಡೈನ ಹನುಮಂತನಕು ವಂದನಮುಲು. ಬುದ್ಧಿರ್ಬಲಂ ಯಶೋಧೈರ್ಯಂ ನಿರ್ಭಯತ್ವಂ ಅರೋಗತಾ ಅಜಾಡ್ಯಂ ವಾಕ್ಪಟುತ್ವಂ ಚ ಹನುಮತ್ ಸ್ಮರಣಾತ್ ಭವೇತ್. ಹನುಮಂತುನಿ ಸ್ಮರಿಸುವುದ ವಲನ ಬುದ್ಧಿ ಬಲಮು ಕೀರ್ತಿ ಧೈರ್ಯಮು ಅಭಯಸ್ಥಿತಿ ಆರೋಗ್ಯಮು ಉತ್ಸಾಹಮು ವಾಕ್ಶುದ್ಧಿ ಪುಷ್ಕಳಂಗ ಲಭಿಸ್ತಾಯಿ. ಹನುಮಾನ್ ಶ್ರೀರಾಮದೂತ ಹನುಮಾನ್ ವಾತಾತ್ಮಜ ಹನುಮಾನ್ ಶ್ರೀರಾಮದೂತ ಹನುಮಾನ್ ಹನುಮಾನ್ ಮಹಿಮಾನ್ ಹನುಮಾನ್ ಮಹಿಮಾನ್ ಹನುಮಾನ್ ಮಹಿಮಾನ್ ಹನುಮಾನ್ ಮಹಿಮಾನ್ ಹನುಮಾನ್ ಮಹಿಮಾನ್ ಹನುಮಾನ್ ಮಹಿಮಾನ್ ಜಯ ಅಂಜನಿ ಸುತ ಹನುಮಾನ್ ಹನುಮಾನ್ ಮಹಿಮಾನ್ ಹನುಮಾನ್ ಮಹಿಮಾನ್ ಜಯ ಅಂಜನಿ ಸುತ ಹನುಮಾನ್ ಜಯ ಅಂಜನಿ ಸುತ ಹನುಮಾನ್ ಜಯ ಅಂಜನಿ ಸುತ ಹನುಮಾನ್ ಜಯ ಅಂಜನಿ ಸುತ ಹನುಮಾನ್ ಅಂಜನೇತ್ರ ಹನುಮಾ ಸಂಜೀವನ ಹನುಮಾ ಅಂಜನೇತ್ರ ಹನುಮಾ ಸಂಜೀವನ ಹನುಮಾ ಅಂಜನೇತ್ರ ಹನುಮಾ ಸಂಜೀವನ ಹನುಮಾ ಅಂಜನೇತ್ರ ಹನುಮಾ ಸಂಜೀವನ ಹನುಮಾ ವಾಯುಪುತ್ರ ಹನುಮಾ ಭವಾಬ್ಧಿ ಪೋತ ಹನುಮಾನ್ ವಾಯುಪುತ್ರ ಹನುಮಾನ್ ಭವಾಬ್ಧಿ ಪೋತ ಹನುಮಾನ್ 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 ಅಂಜನಿ ಸುತ ಹನುಮಾನ್ 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 ಅಂಜನಿ ಸುತ ಹನುಮಾನ್ ಮಹಿಮಾನ್ ಹನುಮಾನ್ ಮಹಿಮಾನ್ ಜಯ ಅಂಜನಿ ಸುತ ಹನುಮಾನ್ ಹನುಮಾನ್ ಮಹಿಮಾನ್ ಹನುಮಾನ್ ಮಹಿಮಾನ್ ಜಯ ಅಂಜನಿ ಸುತ ಹನುಮಾನ್ ಜಯ ಅಂಜನಿ ಸುತ ಹನುಮಾನ್ ಜಯ
హనుమా, జయ అంజని సుత హనుమా, జయ అంజని సుత హనుమా. వాత్మజ హనుమాన్ శ్రీరామ దూత హనుమాన్, వాత్మజ హనుమాన్ శ్రీరామ దూత హనుమాన్, వాత్మజ హనుమాన్ శ్రీరామ దూత హనుమాన్, వాత్మజ హనుమాన్ శ్రీరామ దూత హనుమాన్. హనుమాన్ మహిమాన్ హనుమాన్ మహిమాన్, హనుమాన్ మహిమాన్ హనుమాన్ మహిమాన్, హనుమాన్ మహిమాన్ హనుమాన్ మహిమాన్. జయ అంజని సుత హనుమాన్, హనుమాన్ మహిమాన్ హనుమాన్ మహిమాన్, జయ అంజని సుత హనుమాన్, జయ అంజని సుత హనుమాన్, జయ అంజని సుత హనుమాన్. కంజనేత్ర హనుమాన్ సంజీవన హనుమాన్, కంజనేత్ర హనుమాన్ సంజీవన హనుమాన్, కంజనేత్ర హనుమాన్ సంజీవన హనుమాన్, కంజనేత్ర హనుమాన్ సంజీవన హనుమాన్. వాయుపుత్ర హనుమాన్ భవాబ్ధిపూత హనుమాన్, వాయుపుత్ర హనుమాన్ భవాబ్ధిపూత హనుమాన్, హనుమాన్ మహిమాన్ హనుమాన్ మహిమాన్. జయ అంజని సుత హనుమాన్, హనుమాన్ మహిమాన్ హనుమాన్ మహిమాన్ హనుమాన్ మహిమాన్. జయ అంజని సుత హనుమాన్, హనుమాన్ మహిమాన్ హనుమాన్ మహిమాన్, జయ అంజని సుత హనుమాన్, 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 జయ అంజని సుత సకారకాయ నమః. ఓం వర విద్యా పరిహారాయ నమః. ఓం పరశౌర్య వినాశనాయ నమః. ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః. ఓం పరమంత్ర ప్రభేదకాయ నమః. ఓం సర్వగ్రహ వినాశినే నమః. ఓం భీమసేన సహాయకృతే నమః.
ॐ सर्वदुःखहराय नमः ॐ सर्वलोकचारिणे नमः ॐ मनोजवाय नमः ॐ पारिजातद्रुमूलस्थाय नमः ॐ सर्वमन्त्रस्वरूपिणे नमः ॐ सर्वतन्त्रस्वरूपिणे नमः ॐ सर्वयन्त्रात्मकाय नमः ॐ कपीश्वराय नमः ॐ महाकायाय नमः ॐ सर्वरोगहराय नमः ॐ प्रभवे नमः ॐ बलसिद्धिकराय नमः ॐ सर्वविद्यासम्पत्प्रदायकाय नमः ॐ कपिसेनानायकाय नमः ॐ भविष्यच्युतुराननाय नमः ॐ कुमारब्रह्मचारिणे नमः ॐ रत्नकुण्डलदीप्तिमते नमः ॐ सञ्चलद्वालसन्नद्धलम्बमानशिखोज्ज्वलाय नमः ॐ गन्धर्वविद्यातत्त्वज्ञाय नमः ॐ महाबलपराक्रमाय नमः ॐ कारागृहविमोक्त्रे नमः ॐ शृङ्खलाबन्धमोचकाय नमः ॐ सागरोत्तारकाय नमः ॐ प्राज्ञाय नमः ॐ रामदूताय नमः ॐ प्रतापवते नमः ॐ वानराय नमः ॐ केसरीसुताय नमः ॐ सीताशोकनिवारणाय नमः ॐ अञ्जनागर्भसम्भूताय नमः ॐ बालार्कसदृशाननाय नमः ॐ विभीषणप्रियकराय नमः ॐ दशग्रीवकुलान्तकाय नमः ॐ लक्ष्मणप्राणदात्रे नमः ॐ वज्रकायाय नमः ॐ महाद्युतये नमः ॐ चिरञ्जीविने नमः ॐ रामभक्ताय नमः ॐ दैत्यकार्यविधातकाय नमः ॐ अक्षहन्त्रे नमः ॐ काञ्चनाभाय नमः ॐ पञ्चवक्त्राय नमः ॐ महातपसे नमः ॐ लङ्किणीभञ्जनाय नमः ॐ श्रीमते नमः ॐ सिंहिकाप्राणभञ्जनाय नमः ॐ गन्धमादनशैलस्थाय नमः ॐ लङ्कापुरविदाहकाय नमः ॐ सुग्रीवसचिवाय नमः ॐ धीराय नमः शूराय नमः
ॐ दैत्यकुलान्तकाय नमः ॐ सुरार्चिताय नमः ॐ महातेजसे नमः ॐ रामचूडामणिप्रदाय नमः ॐ कामरूपिणे नमः ॐ पिङ्गलाक्षाय नमः ॐ वाद्धिमैनाकपूजिताय कबलीकृतमार्ताण्डमण्डलाय नमः ॐ विजितेन्द्रियाय नमः ॐ रामसुग्रीवसंधात्रे नमः ॐ महारावणमर्दनाय नमः ॐ स्फटिकाभाय नमः ॐ वागधीशाय नमः ॐ नवव्याकृतिपण्डिताय नमः ॐ चतुर्बाहवे नमः ॐ दीनबन्धवे नमः ॐ महात्मने नमः ॐ भक्तवत्सलाय नमः ॐ सञ्जीवननगात्रे नमः ॐ शुचये नमः ॐ वाग्मिने नमः ॐ दृढव्रताय नमः ॐ कालनीमिप्रमथनाय नमः ॐ हरिमर्कटमर्कटाय नमः ॐ दान्ताय नमः ॐ शान्ताय नमः ॐ प्रसन्नात्मने नमः ॐ शतकण्ठमदापहृते नमः ॐ योगिने नमः ॐ रामकथालोलाय नमः ॐ सीतान्वेषणपण्डिताय नमः ॐ वज्रदंष्ट्राय नमः ॐ वज्रनखाय नमः ॐ रुद्रवीर्यसमुद्भवाय नमः ॐ इन्द्रजित्प्रहितामोघब्रह्मास्त्रविनिवारकाय नमः ॐ पार्थध्वजाग्रसंवासिने नमः ॐ शरपञ्जरभेदकाय नमः ॐ दशबाहवे नमः ॐ लोकपूज्याय नमः ॐ जाम्बवत्प्रीतिवर्धनाय सीतासमेतश्रीरामपादसेवादुरन्धराय नमः इति श्रीमदाञ्जनेय अष्टोत्तरशतनामावलिः। जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी
జానకీ, రామ లక్ష్మణ 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 జానకీ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ.
मृत्योर्मा अमृतं गमय ॐ शांति 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 ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु ॐ शान्ति शान्ति शान्तिः पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति